హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరికీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు ఎంత వీడియోస్ పెట్టమన్నా పెట్టలేదు ఈ 2 మంత్స్. ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అనమాట, అది కూడా మన ఫామ్లో కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది. దాని గురించి అని ఇన్ని రోజులు అయితే వీడియో అయితే పెట్టలేదు. డ్యామేజ్ అంటే కొంచెం కాదండి, కొంచెం ఎక్కువగానే వచ్చింది. దాని మీద మళ్ళీ రీస్టాక్ చేయించి వాటి బేబీస్ అయితే మళ్ళీ గ్రోత్ చేయడం అయితే జరిగింది. దాని గురించి ఈ 2 మంత్స్ అయితే మీకు వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదు. మీరైతే చూసుకోవచ్చు, ఇవి వచ్చి మాస్కబుల్లు కప్పేసివి, మనకి ఎంత బ్రైట్ కలర్స్లో ఎంత సైజులో మనకి ఎంత బాగున్నాయో చూసుకోండి ఒకసారి మీరు. మన పర్ఫెక్ట్ లైనేజ్ అయితే వచ్చింది. అలా ఇంకోటి ఏంటంటే, మీకు ఇదివరక మన ఫామ్లో below 200 ఎలా ఇచ్చేవాళ్ళమో అదేవిధంగా below 200 ఇవ్వాలని నేనైతే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీతో చూసుకోవచ్చు, మన దగ్గర బేబీస్ పెరిగి మళ్ళీ బేబీస్ని అయితే పెట్టినవి, మీకు ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు, మళ్ళీ మన వాటర్ సెట్ అవుతుందా లేదా అని డౌట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇది మన వాటర్లోనే పుట్టి మన వాటర్లోనే పెరిగింది. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఎవరైనా బోర్ వాటర్ వాడితే కన్ఫామ్గా మీకు అయితే సెట్ అయితే అయిపోతాయి. ఎటువంటి డ్యామేజ్ లేకుండా మీకు పర్ఫెక్ట్గా అయితే బేబీస్ కూడా అయితే పెడతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవి మనకి ప్లాటినం రెడ్ డంబోయర్స్ బేబీస్, ఇవి ఇంకా గ్రోతింగ్లో ఉన్నాయి. అలాగే మన దగ్గర మెటల్ రెడ్లెస్ కూడా ఉన్నాయి. మీకు below 200 ఇవ్వాలని నేను మళ్ళీ స్టాక్ తెప్పించి వాటిని బ్రీడింగ్ చేయించి వాటి దగ్గర నుండి వచ్చే బేబీస్ని మీకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన క్లైమేట్కి మన వాటర్కి సెట్ అయ్యేలా పెంచి మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన దగ్గర ఉన్నాయి ప్రజెంట్ రెడీ ఫర్ డెలివరీ అయితే మాస్కోబులు ఉంది, అలాగే మెటల్ రెడ్లెస్ ఉంది, అలాగే ఇంకా ప్లాటినం రెడ్ డంబోయర్ ఇవి కూడా వస్తున్నాయి. మాస్కోబులు ఇంకా మెటల్ రెడ్లెస్ కూడా చూపిస్తాను చూడండి, అవి కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కనుక వీడియో లాస్ట్లో నెంబర్ ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో అయితే త్వరగా జాయిన్ అయితే అవ్వండి. మీ సపోర్ట్ ఏంటో నాకైతే ఇప్పుడైతే బాగా తెలిసింది. 2 మంత్స్ మా కరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే సేల్స్ మనం పర్ఫెక్ట్గా చేసి దగ్గర దగ్గర 4 మంత్స్ అయితే వస్తుంది. ఎందుకంటే చెప్పాం కదా, కొన్ని పర్సనల్ రీజన్స్, అలాగే కొంచెం ఫామ్లో డ్యామేజ్ అవ్వడం, ఈ విధంగా అయితే అవి ఇంకా మన సేల్స్ అయితే తగ్గించడం అయితే జరిగింది. ఇప్పుడైతే రీస్టాక్ మనం అయితే మళ్ళీ సేల్స్ పర్ఫెక్ట్గా వీడియోస్ పెడతాం, పర్ఫెక్ట్గా సేల్స్ వస్తాయి. పర్ఫెక్ట్ బ్రీడ్స్ అయితే మంచి క్వాలిటీ బ్రీడ్స్ మీకు లో కాస్ట్లో below 200 తేవడం అయితే జరుగుతుంది. ఏవన్ క్వాలిటీ మీరు క్వాలిటీలో ఎటువంటి రాజీ పడక్కర్లేదు, ఆ క్వాలిటీని అయితే మీకు చాలా లో కాస్ట్లో అయితే తీసుకొస్తాను. మీతో చూసుకోవచ్చు, వచ్చి మెటల్ రెడ్లేసివి మనకైతే కొంచెం నీడపడి మీకైతే కరెక్ట్గా కనిపించట్లేదు. ఒకసారి ఆగండి, అయితే సెట్ చేస్తాను, అప్పుడు మీకైతే కరెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఏంటంటే, మనం మంచి పేర్స్ అయితే తేవడం కోసం ఇన్ని రోజులు మీకైతే వీడియోస్ పెట్టలేదు. మనకైతే చాలామంది సబ్స్క్రైబర్లు అయితే మెసేజ్ కూడా చేశారు, అన్న వీడియోస్ పెట్టన్న యూట్యూబ్లో ఎందుకు పెట్టట్లేదని. ఇదే అన్నమాట రీజన్. అయితే మీకైతే ఇంక నుండి మనకి బిట్టాస్ ఉంటాయి, అలాగే మోలీస్ ఉంటాయి, ప్లాటీస్ ఉంటాయి, మనకి గప్పీస్లు వచ్చి నాకు దొరికిన మంచి క్వాలిటీ స్ట్రెయిన్స్ మీకు below 200 ఇవ్వగలిగే స్ట్రెయిన్స్ అన్నీ క్వాలిటీగా ఉన్నాయని నేనైతే తెప్పించి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇదివరకు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు అలాగే మళ్ళీ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మీరైతే చూసుకోవచ్చు, మన దగ్గర ఉన్న మెటల్ రెడ్లెస్ అనమాట. ఇంకా క్వాలిటీ చూసుకున్న ఒకసారి మీరు ఎంత క్వాలిటీగా ఉన్నాయో. మనకైతే ఫిమేల్స్ అన్నీ లోడెడ్లో ఉన్నాయి, పర్ఫెక్ట్. మీకు బ్రీడింగ్ తెచ్చుకున్న 10 డేస్ ఆర్ 15 డేస్ మీకైతే ఖచ్చితంగా బేబీస్ పెట్టేస్తాయి. ఇంకా లక్ బాగుంటే మీరు తీసుకున్న 1 వీక్ లోపే మీకైతే బేబీస్ అయితే పెట్టేస్తాయి. మనకి అంత పర్ఫెక్ట్గా మనకి అంత లోడ్గా అయితే ఉన్నాయన్నమాట ఫిమేల్స్ అయితే. ఇంకా ఈ విధంగా అయితే ఒక కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. నేను ఇంకా ఈరోజే యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను, గ్రూప్లో అయితే 2 రోజుల ముందు అప్డేట్ ఇచ్చాను. అప్డేట్ ఇచ్చిన వెంటనే మన మీద నమ్మకంతో ఒక కస్టమర్ అయితే మన దగ్గర ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. ఆ ఆర్డర్ని అయితే ఈరోజు ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. అలాగే ఇందులో ఈ ఆర్డర్ ప్యాకింగ్ చేసేలోపు ఇంకో కస్టమర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు, వాళ్ళది కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాం. దాని మీద ఏంటంటే మొత్తం మనం అసలు ఏ విధంగా ప్యాకింగ్ చేస్తాం ఏంటన్నది అయితే చూపిస్తాను. మీ అయితే క్లారిటీగా అయితే చూడండి. ఇవి వచ్చి మెటల్ రెడ్లెస్, అలాగే మన దగ్గర మాస్క్ బ్లూ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. అలాగే వాళ్ళకి కాంప్లిమెంటరీగా అయితే మనం గప్పి గ్రేస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా వీటన్నిటినీ మీకైతే ప్యాకింగ్ ఎలా చేస్తాను, మీకు ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేస్తాను అన్నది అయితే చూపిస్తాను. సో వీడియోని లాస్ట్కు చూడండి. మీరు ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసుకోండి మీరు ఎంత క్వాలిటీగా ఉన్నదో, మేల్స్కి టెయిల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత రిఫ్లెక్ట్ అవుతున్నాయో, ఎంత బాగా షేడ్ కనిపిస్తుందో. ఇంకా అలాగే వీటన్నిటిని అయితే తీసుకుని పర్ఫెక్ట్గా అయితే మీకు ప్యాకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగాను ఈ విధంగా మీకు ప్యాకెట్స్ కింద దేనికి సింగిల్ పీస్ కింద మీకు ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. దేని గురించి అంటే పేరు కింద వేస్తే అవి జర్నీలో కొంచెం ఇబ్బంది పడి డ్యామేజ్ అవుతాయి,
అవి సింగిల్ సింగిల్గా వేస్తే మీకు మ్యాక్స్ అయితే డ్యామేజ్ అయితే అవ్వదు. దాని గురించి ఏంటంటే మీరు సింగిల్ సింగిల్గానే మీకు ప్యాకింగ్ చేసి వేయడం అయితే జరుగుతుంది. ఇంక ఈ విధంగా అయితే దీని మొత్తం ప్యాకింగ్ అయితే చేసేస్తాం. చేసేసి వీఅన్నిటిని అయితే ఒక బాక్స్ అయితే తీసుకుని ఆ బాక్స్లో అయితే అరేంజ్ అయితే చేస్తాను. ఆ బాక్స్లో అరేంజ్ చేసి దాంట్లో మళ్ళీ మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా కవర్స్ ఇవన్నీ పెట్టి మనం ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేస్తాం. చేసి చుట్టూరు క్లోజ్ చేసి దాని మీద అయితే కవర్ చేసేసి దాని చుట్టూ అయితే టేప్ అయితే వేసేస్తాం. టేప్ ఎందుకంటే మన జర్నీలో ఏమీ ఊడిపోకుండా మనకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఫిష్కి లోన ఉన్న ఫిష్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఈ విధంగా అయితే మొత్తం టేప్ అంతా వేసి మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ అయితే వస్తుంది, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.